ముసలాండి అయిపోయాను కదా బేట, నడుచుకుంటూ వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిపోయింది. అయినా నా కోసం ఆగడం ఎందుకు, మొదలు పెట్టేయచ్చు కదా. ఏంది మొదలు పెట్టేది, కొత్తగా చెబుతున్నావే, నువ్వు లేకుండా మా ఇంట్లో ఉన్న కార్యక్రమం మొదలు పెట్టావట. ఇన్షాల్లా, ఇక్కడ నువ్వు అంతే, అక్కడ తను అంతే, నేను వచ్చే వరకు ఈ కార్యక్రమం. ఇంకొకసారి ఆడి గురించి నా ముందు మాట్లాడబాక. అంకుల్, ఇదిగోండి మీరు అడిగిన చొక్కాలుంది. నిన్ను అక్కడ చూసే? అవునవును, గేట్ దగ్గర చూశారు. గేట్ దగ్గర కాదు బెట్టి, నిన్ను నువ్వు ఏడ చూసేది? ఆ పిల్ల ఈ ఊరికి వచ్చిందే నిన్న. ఇదిగో తీసుకో, ఏడ చూసిందట. భోజనాలు రెడీ, మొదలు పెట్టచ్చా? నువ్వు మనోడే కొత్తగా వచ్చాడు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏమైంది పైకి నీకు ఇయ్యాలా? ఆ కొడుకు నా ఇంటికాడు కాకపోతే ఆడుంటాడయ్యా. ఇతను నీ కొడుకా? మరి ఎవరు అనుకున్నా? ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు చూసినావు, ఏం గుర్తుపడతావులే? పైగా ముసలాడు అయిపోయినావు, కళ్ళు చప్పడిపోయాడులా? అవునవును, ముసలాండ అయిపోయాను కదా, కంటి చూపు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. యా మౌలా, క్యా కరామత్ హై తేరా. ఆ దేవ్ బిడ్డ దేవ్, ఆ అల్లా భలా కరేగా. మీ అనుమానం నిజమే, నేను సత్యప్రసాద్ గారి అబ్బాయిని, తన రాజాబాబు గారి కూతురు. మేము వాళ్ళ పిల్లలవని తెలియక ముందే ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఎవరిని కష్టపెట్టకుండా అందరి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని ఈ సాహసం చేశాం. మీ ఇద్దరు ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. వాళ్ళు పంతాల కోసం మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. హే మాలిక్, బహుత్ శుక్రియా మాలిక్, బహుత్ శుక్రియా. అవు బేట, మీరు ప్రేమించుకోవడం అన్నది మీ నిర్ణయం కాదు, అది దైవ నిర్ణయం. పుట్టుకతోనే ఆ దేవుడు మీకిచ్చిన హక్కు. అసలు మీరిద్దరూ ఎవరో తెలుసా? బాబా మరదళ్ళు. అర్థం కాదా? ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న మీ నాన్నలు ఒకప్పుడు పాలు పంచదారల్లా ఉండేవాళ్ళు. కల్లా కపటం తెలియని మనస్సులు వాళ్ళవి, కల్మషం లేని స్నేహం వాళ్ళది. ఆస్తులు అంతస్తులు మనుషులకే గాని స్నేహానికి అడ్డు రావు అనేంత గొప్పగా కలిసిపోయిన వీళ్ళని చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేసేది. వీడికి కూడా చేయి. ఆగు ఫకీర్, వాడికి ఎందుకురా? మన తాహత ఏంది, వాడి తాహత ఏంది? ఎక్కడో పాలమ్ముకునేవాడు. మావయ్య, నేను ఇంకొక మాట అన్నావు అంటే జాగ్రత్త. ఫకీర్ నువ్వు కాని. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. తన చెల్లెలు జయలక్ష్మి చదువు పూర్తయిపోవడంతో రాజాబాబు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించాడు. రే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూస్తారు గాని ముహూర్తం దగ్గర పడుతుంది. జయమ్మ రెడీ అయిందో లేదో చూడు. అన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు సత్యబాబు అంటే ఇష్టం. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నా జీవితంలో సత్యబాబును తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. అందుకే అయ్యా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. ఇంకెక్కడ పెళ్లి కూతురాలుడు, ఆ సత్యబాబు కూడా దాన్ని లేపుకుపోయాడు. నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇదిగో కావాలంటే చూడు. ఏంది జయమ్మ, ఇంత ఉన్న పొలంగా పెళ్లి పెట్ల నుంచి లేచి వచ్చేస్తే పది మందిలో మీ అన్నయ్య పూర్వం ఏమొద్దు ఆలోచించావా? నేను నమ్మను, వాడు అలాంటి వాడు కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ సత్యబాబు రాజాబాబుకి స్నేహితుడు మాత్రమే కాదు, వాడి నమ్మకం, వాడి విశ్వాసం. అయ్యా, జయమ్మ సత్యబాబుతో గుడి దగ్గర ఉన్నాయా? ఏందయ్యా ఇది, పందిట్లో పెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారా?
అయినా మీ చెల్లికి రంకు మొగుడు ఉండగా మళ్ళీ నాకడుగుందిగా దండగా రాయ్ పోదాం పద. ఇలాంటి అవకాశం కోసమే కోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న మామ సత్యబాబు మీద లేనిపోనివన్నీ నూరికోశాడు. మామా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళిద్దరూ బతికుండడానికి వీల్లేదు. ఇదే ఆసరాగా చేసుకుని అతని మామ సత్యబాబు ఇంటి మీద పడి నానా బీభత్సం సృష్టించి పట్టు వచ్చిన అతని తండ్రిని కూడా పొట్టను పెట్టుకున్నాడు. సత్యబాబు ఆ రాజాబాబు మనుషులు మీ అయ్యని చంపేశారయ్యా. ఆ రోజు రగిలిన మంట రోజు రోజుకి పెరిగి దావానంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య రేగిన చిచ్చు రెండు ఊళ్ళ అనుబంధాన్ని సమాధి చేసింది. జరిగిన విషయాన్ని స్నేహితుడికి చెప్పినా లాభం ఉండదని వేరే దారి లేక జయమ్మని సత్యబాబు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన రాజాబాబు రాక్షసుల్లా మారిపోయాడు. తన మనుషుల్ని ఉసుగొల్పి ఆ ఊరి వాళ్ళని అడ్డంగా నరకమని ఆదేశించాడు. సత్యబాబు కూడా తన ఊరి మనుషులతో కలిసి ఎదురు దడికి దిగాడు. దీంతో అన్నదమ్ముల్లా ఉండే రెండు గోల వాళ్ళు బద్ధ శత్రువులయ్యారు. పచ్చని పంటలు కోయాల్సిన కత్తులు నెత్తులు కట్టారు, నారుమళ్ళు నెత్తికి మడుగులయ్యాయి. అయినా రాజాబాబు ఆవేశం చల్లారలేదు. తన ఊళ్ళో నుండి సత్యబాబు ఊళ్ళోకెళ్లే మంచినీటికి అడ్డుకట్ట వేయించాడు. ఇటు సత్యబాబు రెండోళ్లకు వారధిగా ఉన్న బ్రిడ్జిని పడగొట్టించేశాడు. దీంతో నీళ్ల కోసం ఈ ఊరి వాళ్లు మైళ్లు నడుస్తూ కన్నీళ్లతో మొహం తుడుచుకుంటారే గాని వాళ్లలో ఉన్న పంతాన్ని వదులుకోలేదు. భారమైన ఆ ఊరి వాళ్లు దూరాన్ని భరించారే గాని తమలోని కక్షల్ని మాత్రం దిగమింగుకోలేదు. అలాంటి వాళ్ల మధ్య మళ్లీ స్నేహం చిగురించాలంటే అది ప్రేమతోనే సాధ్యమవుతుంది. పుట్టింది ఆ ప్రేమ, ఇక్కడ పుట్టింది. ఈ ప్రేమతోనే రెండు ఊళ్ళ అనుబంధానికి మళ్లీ ఊపిరిపోయాలి. తప్పకుండా తాత, దీనికి మీ సహకారం కూడా కావాలి. ఈ రెండు ఊళ్ళు కలవడానికి నా ప్రాణమైనా ఇస్తాను. చెప్పు బేట, చెప్పు, నేనేం చెయ్యాలి? ఏంది పక్క నువ్వు చెప్పేది? అవు బేట, స్వయాన నా చెవులతో నేను విన్నాను. ఆ ఊళ్ళో నుంచి వచ్చే మంచి నీళ్లు మన ఊళ్ళో వాళ్ళు తాగకూడదనే కదా ఆడాడ కట్టగట్టించింది. ఇప్పుడు ఆడే పని కట్టుకుని ఆ కట్టను ఎందుకు పడగొట్టిస్తున్నట్టు? ఎందుకేంటి అంకుల్, ఇప్పుడు మన ఊరోళ్ళు బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే 15 కిలోమీటర్లు నడిచెళ్తున్నారు కదా. అవును, మరి అలాంటప్పుడు ఆ కట్ట తెంచేసారనుకోండి ఏమవుతుంది? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆ రాజాబాబు ఊళ్ళో వల్ల దాహం తీర్చి దేవుడైపోతాడు, ఈ సత్యబాబు దయ్యం అయిపోతాడు. ఓ ఎగేసుకొచ్చి అప్పక్కర్లా, ఆ పిల్ల చెప్పినప్పుడే ఈ ముఖం మాకు అర్థమైంది. అంటే ఏంది అమ్మాయి అడగాలొచ్చిన, నా ఊళ్ళోనే నా పలుకు పొడినే దెబ్బతీయాలని చూస్తున్నాడా? ఏంటంకల్ అతను దెబ్బతీసేది? ఆవేశ పడకుండా బాగా ఆలోచించండి. రెండుళ్లలోనూ పేరు కొట్టేయడానికి మంచి బ్రిడ్జ్ ఏదో దొరుకుతుంది. బ్రిడ్జ్ అంటే జ్ఞాపకం వచ్చింది ఫకీరు, ఆ రోజు మనం పడగొట్టిన బ్రిడ్జ్ మనమే కట్టితే సూపర్ అంకుల్, అందరి దృష్టిలో మీరే దేవుడైపోతారు. జల్దీ షురూ కరు బేట, ఇంకా ఆలస్యం చేస్తారా ఏంది? ఇప్పుడే పని మొదలు పెట్టాం. వాడు బ్రిడ్జ్ కట్టిస్తున్నాడన్న వార్త మన గడప దాటకముందే మనం నీళ్లు వదులుతున్న సంగతి రెండూళ్ళ జనాలకి తెలియాలి. వెంటనే పనులు ప్రారంభించండి. అయ్యా, ఈ అమ్మాయి పేరు సరితా నుంచునే. అదేం పేరయ్యా? ఆ అమ్మాయి పేరు అదేనమ్మా, దీపికా పడుకోనే దూరపు చుట్టం. ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగం, నెలకి 100,000 రూపాయలు జీతం. మీరు అంటే వెబ్ క్యామ్ లో లుకింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ లో ఎంగేజ్మెంట్, ఇంకా నయం కంప్యూటర్ లో కాపురం చేస్తానన్నలో. ఈ నుంచోటాలు పడుకోటాలు మనకెందుకు? శుభ్రంగా ఇంటి పట్టు నుండే లక్షణమైన అమ్మాయి ఎవరు నుండి చూపించు. అయ్యా, మీకు వీళ్ళే నచ్చలేదంటే ఐశ్వర్య రాయ్ లాంటి అందగత్తిని చూపించినా నచ్చపోవచ్చేమో. అందం అందం అంటాయిందా పంతులు, అందమైన కొరుకు తింటామేంది? అంటే అమాకారం చేసుకుంటామని కాదు, అందం ఉండాలి, దాంతో పాటు అణుకు ఉండాలి. ఇదిగో అణుకు అంటే మరి అమాయకంగా ఉంటాం కాదు, పవర్ఫుల్ గా మంచి ఆటమాబలో ఉండాలి. పవర్ తో పాటు 10 మందికి అన్నం పెట్టే మనసు ఉండాలయ్యా. మా వాడికి పెళ్ళంలా ఉండాలి, నాకు కూతురులా ఉండాలి, మా అమ్మకి అమలా ఉండాలి.